ఇది నిజంగా ఆ పరమశివుడి మహిమేనా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అగ్నతోని నాగపాము ఆలయానికి వచ్చి నాట్యం చేసిందా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది ఆ పరమశివుడి కంఠభరణమైన నాగపాము శివలింగంపై ప్రత్యక్షమైంది శివలింగాన్ని చుట్టుకొని పడగ విప్పుతూ భక్తులకు దర్శనమిచ్చింది శివుడి మెడలో ఏ విధంగానైతే ఆభరణంగా ఉంటుందో అదే రీతిలో శివలింగంపై పాము చూసి భక్తులు పరవశించిపోయారు సమేత శివలింగ దర్శన భాగ్యం తమకు కలిగిందంటూ ప్రత్యేక పూజలు చేశారు కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి చుట్టుపక్కలకు వ్యాపించడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు తమను చల్లగా చూడాలని ఆ నాగేంద్రుని మొక్కుకున్నారు ఇది దైవ మహిమని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ఆభరణమైన నాగపాము ఆలయానికి వచ్చిందని భావించారు దిగు 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 నాగ దిగురా సుందరి నాగ అంటూ పాటలను కూడా మనసులో పాడుకున్నారు దండాలు పెడుతూ హారతులు పట్టి పూజలు చేశారు దీంతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగిపోయింది భక్తుల హడావుడితో తర్వాత పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది కొన్ని ఘటనలు యాదృచ్ఛికంగా జరిగిన ఆశ్చర్యానికి గురి చేస్తాయి అయితే తరచుగా పాములు శివాలయంలోకి వెళ్లి దర్శనమిచ్చిన వీడియోలు సర్వసాధారణంగా సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం కొన్నిసార్లు ఆలయంలోకి అనుకోకుండా పాములు వస్తుంటాయి ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు దేవుడు మహిమే అని బలంగా నమ్ముతున్న ప్రజలు పూజలు చేస్తున్నారు గతంలో కూడా వేప పాలు కారడం నంది విగ్రహం పాలు తాగడం అమ్మవారు కళ్ళు తెరవడం వంటి వింత ఘటనలు వైరల్ అయ్యాయి మళ్లీ ఇప్పుడు శివలింగంపై నాగపాము నాట్యం నాట్యమాడడం ఆశ్చర్యానికి గురిచేసింది